చిన్న బ్రహ్మవరంలో బయో మేనేజ్మెంట్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని కోరుతూ కాకినాడ ఆర్డీఓకి స్థానికులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ మేనేజ్మెంట్ ఫ్యాక్టరీ వల్ల పొలాలు దెబ్బతినే అవకాశం ఉందని, రొయ్యల సాగులు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందారు. ఈ మేరకు ఆర్డీఓకి వినతి పత్రాన్ని సమర్పించి వారి సమస్యను తెలియజేశారు. మేము పెద్దాపురం ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. 2017లో గతంలో మా గ్రామానికి సమీపం మరుపుడు గ్రామం దగ్గర, అంటే సుమారుగా కిలోమీటర్ మరుపుడికైనా కిలోమీటర్ మా ఊరికి మధ్యలో, అలా చూసుకుంటే చుట్టూ 4 గ్రామాలకి మధ్యలో, 5 గ్రామాలకు మధ్యలో గోదావరి బయోమెడికల్ మేనేజ్మెంట్ వారు హాస్పిటల్ తెచ్చి వ్యర్థాలు తెచ్చి అక్కడ శుద్ధి చేసే ఫ్యాక్టరీని కర్తవ్యం చేస్తే 2017లో వస్తే మేమందరం కూడా అన్ని గ్రామాల ప్రజలకు మేము రిపోర్ట్ చేస్తాం. అప్పుడు ఒకటిని కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, యాడ్ కలెక్టర్ గారు వచ్చి పబ్లిక్ హీరింగ్ జరిపించారు. పబ్లిక్ హీరింగ్లో కూడా మేము అక్కడ ఉన్న మా అభిప్రాయాలని చెప్పాం. ఈ ప్రాంతం అంతా కూడా నిస్తూలం అయిపోతే మీరు దీన్ని ఆధ్యయించాలని చెప్పి కోరితే, సరే మీకు అనుకూలంగా మేము చేస్తామని చెప్పి కలెక్టర్ గారు రోజు మీ అభిప్రాయం పైకి పంపిస్తాం, ఇక్కడ అయితే ఫ్యాక్టరీ కట్టడం ఆ రోజు మాటిచ్చి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ 2015 నుంచి ఇప్పుడు వరకు ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేము ఫ్యాక్టరీ కడతామని చూసేసి ఆ యజమాని వచ్చి నిన్న పనులు పట్టడం చేస్తామని చూసేసి ఫ్యాక్టరీ సైట్లోకి ఆ స్థలంలో రావడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి మళ్ళీ ఆఫ్ చేయడం జరిగింది. ఆ టైంలో అరపత్తి ఎమ్మెల్యే గారు తాత గారు ఫోన్ చేస్తే వారు కూడా స్పందించారు. అంటే ఒకటో పెట్టిన అక్కడ వచ్చిన పోలీస్ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి మాట్లాడి తక్షణమే అది ప్రజల అభిప్రాయం మేరకే ఈ కట్టడం తప్ప ప్రజలు వద్దంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ నిర్మాణం చేయడానికి వెళ్ళి చేస్తే అక్కడ అధికారులతో మాట్లాడితే అధికారులందరూ వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తే భూగర్భ జలాలు శుభ్రంగా పాడైపోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా చుట్టుపక్కల పంట పొలాలన్నీ కూడా విస్తృతంగా మారిపోయే అవకాశం ఉంది. ఆ ఫ్యాక్టరీ కట్టే ప్రాంతాన్ని ఆనుకుని 4 చెరువులు ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు వర్షాధారంగా వచ్చే నీరు ఆ పుంతమ్మట వచ్చే చెరువుల నుండి ఒక ట్యాంక్ నుంచి ఒక ట్యాంక్ చేసి గుంచుకట్టు చెరువులు అంటారు. ఆ చెరువులు కూడా పాడైపోతే ఆ చెరువుల్లో వాటర్ వల్ల పంటలు పండడం, పశు సంపద పాడైపోద్ది, ప్రజలకు అనేక రకాల ఆరోగ్య అనారోగ్యాలు వస్తాయి. అంతే సార్, తక్షణం ఆ ఫ్యాక్టరీని విరమించాలని చెప్పి మళ్ళీ ఏం చేసామంటే గతంలో జరిగిందంతా కూడా మళ్ళీ మన పెద్దాపురం ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చి అంతా కూడా వివరించడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా మీ త్వరలోనే పబ్లిక్ హీరింగ్ ఉంటుంది, ఆ డేట్ చెప్తాను. మరిపూడి గ్రామంలో ఈ నెల 31వ తారీఖున ఆర్డీఓ గారు మనకు ప్రజాసేకరణ జరుగుతుందని తెలియపరిచారు. ఇప్పుడే మేము అందరం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఆయన బాగా స్పందించారు. అదేవిధంగా 31వ తారీఖునే ప్రజలందరూ కూడా అక్కడ 5 గ్రామంలో కూడుకుని మన ప్రజాభిప్రాయం వాళ్ళకి తెలియజేస్తే మనం వద్దన్నది కాదన్నది వాళ్ళు నిర్ధారణ చేస్తారు. ప్రజలందరూ ఒకే తాటి మీద ఉండి దీన్ని ఎదుర్కొస్తున్నాం. ఈ రోజున కూడా మన అనపర్తి ఎమ్మెల్యే గారు, నాన్న సూర్యనారాయణ రెడ్డి గారు ప్రజాసేకరణ తీసుకుని, నాన్న దొరబాబు గారు కూడా మన పెద్దాపురం ఇన్ఛార్జ్ దొరబాబు గారు కూడా, మన శాసనసభ్యులు అనపర్తి సత్యనారాయణ రెడ్డి గారు కూడా దానికి ప్రజాస్వీకరణ తీసుకుని మరలా ఇంకొకసారి చెయ్యండి, ఇది వరకులో కాకుండా ఇది ఒక్కసారి చెయ్యండి, చేసిన తర్వాత ప్రజాభిప్రాయం తెలుసుకుని మీరు చెయ్యండి అన్నారు. నిన్న కూడా పోలీసు వారిని, మన ఆర్డీఓ గారిని, మన ఎంఆర్ఓ గారిని కలిసాం. అందరూ కూడా బాగా స్పందించి దీని గురించి ఫ్యాక్టరీ ఆఫ్ చేస్తామని, మాకు మాటల్లో కూడా చేతల్లో కూడా చూపిస్తామని మేము కోరుకుంటున్నాం.